అది కాదండి, అదే ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి కొంత ఉనికి తక్కువగా ఉండి ఉండొచ్చేమో కానీ వాళ్ళ స్థాయి అది కాదు. కాబట్టి మీరు వేస్తారంటే వాళ్ళు 170 పోటీ చేస్తారు. వాళ్ళకి ఉండేదంటే ఉండేది, ఇప్పుడు వాళ్ళకి ఈ తీసుకున్న 4 సీట్లతో వాళ్ళు ఉనికి ఏర్పరచుకోవాలని వాళ్ళకి ఏం కోరిక లేదు కదా. దేశంలో ఎక్కడా లేకుండా ఇక్కడే కొత్తగా మేము ఇప్పుడు ఉనికి ఏర్పరచుకోవాలని కోరిక వాళ్ళకు ఉండదు కదా. రేపు దేశాన్ని నేలేవాళ్ళు వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ 4 స్థానాలు అసెంబ్లీ స్థానాలు వాళ్ళు ఏం చేసుకుంటారు, 4 తీసుకుంటారా వాటితో? అవి ఉంటే అంత, వాళ్ళు ఊడిపోతే అంత. వేల స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు దేశం మొత్తం మీద వాళ్ళకు ఉన్నాయి, కొన్ని వేల స్థానాలు ఉన్నాయి వాళ్ళకి దేశం మొత్తం మీద ఎమ్మెల్యే స్థానాలు లెక్కేసుకుంటే. కాబట్టి కొన్ని మీడియాలు, మీడియా హౌస్లు, మీడియా అధినేతలు వాళ్ళు వండి వచ్చే కథనాలకి వాళ్ళకి ఏంటంటే ఆ స్వేచ్ఛ ఉంది. భారతదేశ రాజ్యాంగం కల్పించింది Article 19(1)(a) కింద. సమస్య ఏంటంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది అది సమస్య. అంటే పబ్లిక్ సతమతం అవుతున్నారంటే పబ్లిక్ కూడాను ఈ విషయాల మీద పట్టించుకోకుండా వాళ్ళ సమస్యల మీద ఇప్పుడు ఎవరు ఫోకస్ పెడతారో వాళ్ళ గురించి ఆలోచన చేసి మొదలు పెడితే ఖచ్చితంగా ఈ మీడియాలో కూడా జాడలోకి వస్తుంది. మంచి పాయింట్. రైట్, ఇక్కడ చంద్రశేఖరరావు గారు, పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీకి అసలు రాష్ట్ర తెలుగుదేశం నాయకత్వం నుంచి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఏమైనా ప్రపోజల్ వచ్చిందా, ఇట్లాగా మీ పై వాళ్ళతో మాట్లాడాం ఈ సీట్లు మీకు సర్దుకోండి అని? అబ్సల్యూట్లీ నథింగ్ అండి, అలాంటి ప్రపోజల్ ఏమీ లేదు. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మా ఆఫీస్ ఎవరికి లేదు అలాంటిది, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. సాయి గారు జరగట్లేదా అంటే ఎవరికి తెలియదు, మరి ఎవరికైతే జరగాలి కదా, అసలంటే చర్చ జరగాలంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి తెలియకుండా, స్టేట్ కమిటీకి తెలియకుండా, కోర్ కమిటీకి తెలియకుండా అలాంటి జరిగే అవకాశం లేదు కదా. సో ఎవరైనా ఇండివిజువల్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరితోనో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారేమో మనకు తెలియదు, కానీ అఫీషియల్ జాయికత్వం దాని మీద ఇంతవరకు చర్చ లేదు. దాని వరకు ఇక చర్చ ఉంటే ఏమవుతుంది, ఫ్యూచర్ ఏం చెప్పుద్ది, ఎలా ముందుకెళ్ళిపోతారు అనేది ఆబ్వియస్లీ నాకు నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఐ హావ్ టు వెయిట్ ఆన్ దట్. యాజ్ ఆఫ్ నౌ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగంలో దీనికి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ పొత్తు కుదిరితే 4+4 అనేటువంటిది యాక్సెప్టబుల్ ఫార్ములానేనా? అదేమవుతుందంటే వైల్డ్ గెస్ అవుతుంది. అది ఎవరో ఎవరో ఏదో ఒక నంబర్ చెప్పేసి దాని మీద మనం మాట్లాడుకుంటాం. దానికి ఏదో రీజనాలిటీ ఉండాలి కదా, అది ఆ నంబర్ అనేది సహేతుగా మనం ఉండాలి, దానికి రీజన్ ఉండాలి, లేదనుకోవడం ఉంటుంది, దాని అవసరం ఉండదు కదా. మంచి పాయింట్. ఏంటంటే ఏదో ఒక నంబర్ అక్కడ పెట్టేసి దాని చుట్టూ డిస్కషన్ జరుగుతుంది, కొంత ప్రతిదీ ఫామ్ అవుతుంది, కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ జనసేన విషయంలో కూడా ఆలోచించినట్లు జనరల్ గా పబ్లిక్ లో జరుగుతున్న డిస్కషన్ ఆ నంబర్ ఏదో 24 దగ్గర అలా అలా వదిలేసి ఏదో 24 అనేది పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారనో ఒప్పుకున్నారనో ఇస్తారనో ఇవ్వబోతున్నారనో మాట్లాడుకుంటూ ఇవాళ పబ్లిక్ ని అక్కడికి తీసుకురావాలని ట్రై చేశారు. ఐ డోంట్ థింక్ జన సైనికులు ఆ నంబర్ కి హ్యాపీగా ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. నిన్న నేను కొలగాని వారిపాలెం నగరం నియోజకవర్గం నగరం మండలంలో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాలంటరీగా మాట్లాడుతున్న మాటలు నేను ఎవరిని అడగలేదు. ఐ హావ్ నో ఇంట్రెస్ట్, నో స్పెసిఫిక్ ఇంట్రెస్ట్. వాళ్ళంతా ఏంటంటే మేమేదో అనుకున్నాము ఇలా అయింది, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, ఇలా అయితే ఎలక్షన్ ఎలా జరుగుద్ది. కాబట్టి శాంతి ప్రసాద్ గారి హింట్ చేస్తుంది కూడా అదే. వాళ్ళకు వచ్చే ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే జనసేనకి ఆ నంబర్ అనేది కరెక్ట్ కాదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ లేవు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి స్ట్రెంత్ ఉన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వాల్సిన బాధ్యత అదర్ పార్టీకి ఉంటది. అది అలా ఎలా అనుకుంటున్నాము, భారతీయ జనతా పార్టీకి అసలు ఆ డిస్కషన్ జరగనప్పుడు మనకి ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేనప్పుడు ఏ నంబర్ల గురించి మనం మాట్లాడినా కానీ బాగుంటుంది. మంచి పాయింట్. ఒకవేళ ఏదైనా డిస్కషన్ జరిగితే దాని మీద ఏదైనా ఒక అంచనాకు వస్తే